రైట్ ఈరోజు భద్రాచలం వేదికగా శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్ అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ప్రతినిధులందరూ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనతో పాటు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీపతి గారు ఉన్నారు, సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ పొద్దున్న నుంచి అలసిపోయి ఉన్నారు, ముందుగా మీకు న్యూస్ 16 నుంచి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి, నమస్కారాలు. మనతో పాటు ప్రతినిధులు ఉన్నారు. సార్ చాలా ట్రస్టులను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీపతి గారి పేరు మీదగా ఒక ట్రస్ట్ అయితే ప్రారంభమైంది అంగరంగ వైభవంగా. ఏంటి 18 అంశాలు తీసుకున్నారు, ఈ అంశాలు ఎలా తీసుకువెళ్ళబోతూ ఉన్నారు జనాల్లోకి అనేది నా ప్రశ్న. జై శ్రీరామ్ అండి. ముందుగా అందరికీ కూడా నమస్కారం, మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. 18 అంశాలు తీసుకున్నాం. 18 అంశాల్లో చాలా వరకు ప్రజల్ని చైతన్యపరిచేటువంటి అంశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది మేము కొత్తగా తీసుకొచ్చేటువంటి అంశం కాదు, ప్రతినిత్యం కూడా మేము దీని మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. కరప్షన్ మీద ఎప్పటికప్పుడు ప్రజల్ని జాగృతం చేసేటువంటి సంస్థలతోటి మేము సహకరిస్తూ, ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ లంచాలు అడిగితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తుంది. అలా విధంగా మీ ఛానల్స్ వాళ్ళు ప్రతినిత్యం ఏదో రకంగా ఏ రకంగా అయితే ప్రజలను జాగృతం చేస్తారో అదేవిధంగా మేము కూడా జాగృతం చేస్తూ, అలాగే విధంగా ఉమెన్ ట్రాఫికింగ్, అలాగే సోషల్ పోలీస్ వ్యవస్థని, ఒక ప్రతి ఒక్క వ్యక్తి కూడా సామాజికంగా నేను ఒక పోలీసు వాడినే అనేటువంటి భావనతో ప్రజలు మెలిగిన రోజునాడు ఇటువంటి అవకతవకలేమి జరగవు అనేటువంటి ఉద్దేశంతో ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇది మేము ఎప్పుడూ చేసేదే, కొత్తగా చేసేదే కాదు. ప్రత్యేకించి ట్రస్ట్ అని పెట్టుకుని ప్రజలను కూడా అవేర్ చేస్తున్నాం, అందులో భాగంగానే ఇది. సార్ శ్రీపతి గారిని జర్నలిస్టులుగా మేము సుమారు 3-4 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. ట్రస్ట్ లేకుండానే అనేక సేవా కార్యక్రమాలు చేశారు. తిరుపతిలో కానివ్వండి, పుట్టపర్తిలో కానివ్వండి, ఇక్కడ భద్రాద్రి రాముడి ఆలయంలో కానివ్వండి, నిత్య అన్నదాన కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్గా పాల్గొంటూ ఉంటారు. అయితే ఈ ట్రస్ట్ పెట్టిన తర్వాత ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, అసలు ఈ ట్రస్ట్ వెనకాల ఎవరున్నారు అనే ప్రశ్న అయితే స్థానికుల నుంచి ఉత్పన్నమవుతుంది. ఎవరున్నారు అనుకోవచ్చు, ఏం చెప్తారు? ప్రధానంగా గౌరవనీయులు డాక్టర్ శ్రీపతి గారు మాటల మనిషి కాదు, వారి చేతల మనిషి. ఇది ఎప్పటి నుంచో చాలామందికి తెలుసు. వారి వెనకాల ప్రముఖులే కాదు, సామాన్యమైనటువంటి ప్రజానేకం అనేక మంది ఉన్నారు. ఒక్కరోజు ట్రస్ట్ పెట్టగానే ఇప్పటికే 3000 మంది పైచిలకు సైన్యం తయారయ్యి వారు సత్యసేవా సాయి సేవా సంస్థ ట్రస్ట్లో చేసినటువంటి సేవలు నిరుపమానం. ఇటువంటి ట్రస్ట్లో ఒక మంచి ఎప్పుడైతే సద్భావనతో చేసామో ఎవరైనా ముందుకొస్తారు, ఒక నమ్మకం ట్రస్ట్. ఆ ట్రస్ట్ కంట శ్రీపతి గారి మీద ట్రస్ట్ ఎక్కువ ఉండబట్టి ఎంతోమంది ప్రముఖులు, వాళ్ళ పేర్లు ఇప్పుడు పైకి చెప్పడం భావ్యం కాదు, అనేక మంది మేము అందరూ కూడా చేయడానికి ఐఏఎస్లు ఐపీఎస్లు మినిస్టర్స్ సామాన్య ప్రజలు అందరూ కూడా ముందుకొస్తున్నారు. చాలామంది సహకారం మాకు లభిస్తుంది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత సహకారాన్ని. సార్ ఒక జర్నలిస్ట్గా ఈ ప్రశ్న అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది, సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావిస్తూ ఉన్నాను. సమాజంలో చాలా ట్రస్టులను మనం చూస్తూ ఉన్నాం, ఫౌండేషన్లు చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తూ ఉన్నారు. ఆ విరాళాలు ప్రజల కోసం ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళ జేబుల్లో వేసుకుంటున్నారని చెప్పి ఒక ఆరోపణ అయితే బయట వినిపిస్తూ ఉంది. మరి శ్రీపతి గారి సేవా ట్రస్ట్కి సంబంధించి అసలు ఏం జరగబోతూ ఉంది, ఏదన్నా అకౌంటబిలిటీ ఉందా మీకు, అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు తినబోతు రుచులెందుకు అని నేను అంటాను ప్రధానంగా. ఎందుకంటే ఎన్ని ట్రస్టులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆరోపణలు, కొన్ని వరకు ట్రస్టులు బాగానే పనిచేస్తున్నాయి, కొన్ని ట్రస్టులు కేవలం విరాళాలు దండుకోవడం కోసం మాత్రమే పనిచేస్తున్నాయి. కానీ ఇక్కడ ఇది ఎంతో అనుభవంతో గత కాలం నుంచి ఎన్నో రకాలటువంటి సంస్థల్లో ప్రజల జయమే, ప్రజల ఒక బాగోగులే, ప్రజల్ని చేయాలని తపనతో ఏర్పడింది సంస్థ. అంటే ఒక ఊరు పేరు తెలియని వ్యక్తి మొదలెట్టినటువంటి సంస్థ కాదు. మీరే అన్నారు ఎంతోమంది వెనకాతల ఎంతమంది ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఎంతని. బ్యాక్గ్రౌండ్లో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, అలాగే కూలీనాలు చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా ఉన్నారు. కేవలం ఏంటంటే ఒక వ్యక్తి మీద నమ్మకం. ఎందుకంటే ఆయన ఎవరో అడ్రస్ తెలియని వ్యక్తి మాత్రం కాదు. అందువల్ల ఈ ట్రస్ట్ ఏ విధంగా వెళ్తుందన్నది మీరే నిర్వచించుకోండి. వారి గతంలో చేసిన సేవల్ని వాడుకుండే క్రెడిబిలిటీ బట్టి సంస్థకి మేమందరం కూడా ముందుకొచ్చాం, మేమందరం కూడా అతి ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.
మనతో పాటు చాలా మంది మహిళలు ఉన్నారు మేడం ఈ రోజు మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీపతి గారికి అండగా నిలిచారు అనుకోవచ్చు మీరంతా రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు ఏం చెప్తారు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి ఏదైనా సేవల గురించి ఒకటి రెండు సేవల గురించి చెప్తారండి ఏదైనా చారిటీ ట్రస్ట్లు కానీ మా శ్రీపతి సేవా ట్రస్ట్లో మాత్రం మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు వారి సమస్యలపై పోరాటానికి ముందుకు వచ్చారు ఈ రోజు సమాజంలో మహిళలు ఎన్నో రకాలుగా అకృత్యాలకైనా వేరే అన్ని విధాలుగా కూడా వాళ్ళు హింసించబడుతున్నారు అన్నీ మీకు తెలుసు మీడియా పరంగా మీరు ప్రతిరోజు గమనిస్తున్నారు కొంతమంది మహిళలు ఇల్లు దాటి బయటకు వచ్చి చెప్పుకోలేక పోలీస్ స్టేషన్ గడప తొక్కలేక అంటే వాళ్ళు గవర్నమెంట్ పరంగా ఎంత హామీ ఇస్తున్నా కూడా కొందరు పోలేరండి కొన్ని సమస్యల పరంగా పోలేకపోవచ్చు చెప్పుకోలేకపోవచ్చు అట్లాంటి వారికి అండగా నిలచడం కోసమే ఈ శ్రీశ్రీ శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ నిలిచిందండి అది చాలా మాకు నచ్చి అభినందనమైవి మేమందరం కూడా స్వామి గారితో నడవటానికి ముందుకు వచ్చామండి ఒక్క స్త్రీల అంశమే కాదండి పలు అంశాలపైన ఈ ట్రస్ట్ పోరాటం జరుపుతుందండి దాన్ని చూసే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా శ్రీ శ్రీపతి గారికి అండగా నిలచుటకు వారి బాటలో పయనించడానికి ముందుకు వచ్చామండి సాయిరాం సార్ చివరిగా చెప్పండి ఒక ప్రశ్నించే గొంతుకు అవుతాము పేదల పక్షాన సేవా కార్యక్రమాలతో పాటు అని చెప్పి శ్రీపతి గారు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు మీ సభ్యులందరూ కూడా చెప్తూ ఉన్నారు ఇది వాస్తవం అవబోతుందా రాబోయే రోజుల్లో పేదల పక్షాన శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ నిలవబోతుందా ఇప్పుడు బ్రోచర్ ఇవాళ ఆవిష్కరించారు చేసి కార్యక్రమం చేసి ఇవాళ దగ్గర 10 గంటలు అవుతుంది మీరు ఏమైనా వాస్తవాలు చూడాలంటే మేము చేసే కార్యక్రమాలు బట్టి మీకు తెలుస్తుంది ముందు ముందుగా మేము చేస్తాం అలాగనేసి ఒక దాని మీద నిర్దేశించి రాసుకోవడం జరిగింది ఆ నిర్దేశించి రాసిన తర్వాత అమల్లో అవుతున్నాయా లేదా అన్నది మీరు రానున్న రోజుల్లో చూడబోతారు అతని మీద మాకు అగాఢమైనటువంటి నమ్మకం ఉండటం వల్లే మేము ట్రస్ట్లో జాయిన్ అవ్వడం జరిగింది సారు నా తాలూకు మంచి బాగోగులు చేస్తామని నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ అంతటికి కూడా ఒక డైరెక్టర్ కన్వీనర్గా తీసుకున్నారు అలాగనే అతను చాలామందిని తీసుకుని వాళ్ళందరినీ స్టడీ చేసి వీళ్ళు సమాజానికి ఉపయోగపడుతున్నారా లేదన్నది కూడా చెక్ చేసి మరీ తీసుకుంటున్నారు ఇంత కాన్ఫిడెంట్గా ఇంత గట్టిగా ఎందుకు శ్రమించి 2 సంవత్సరాల నుంచి శ్రమించి ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఓపెన్ చేశారు అంటే దీని వెనకాల ఎంత కృషి ఉంది ఈ జనాలు ఇలాగనే అంటారనే ఉద్దేశంతోనే వాళ్ళకి ఎవరికి దొరకకుండా ఉండాలి అనేసి మమ్మల్ని కూడా మంచోళ్ళు స్వార్థపరులు లేని వాళ్ళు స్వార్థం లేని వాళ్ళు వాళ్ళందరినీ కూడా తీసి పెట్టారు వీళ్ళతో ఒక చేద్దామన్న ఉద్దేశంతో పెట్టారు మీరు రానున్న రోజుల్లో ఇంకా చూస్తారు మేము ముందుగా మేము ఏం చెప్పడానికి అవ్వదు ఇవాళ కదా ఓపెన్ అయింది ఓకే థ్యాంక్ యూ అండి సార్ ఈరోజు చాలామంది మహిళలు పాల్గొన్నారు అదేవిధంగా మీరు కూడా అనేక ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గరికి చేరి ప్రజల కోసం సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్తూ ఉన్నారు ఏం చెప్తారు ముఖ్యంగా శ్రీ శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ ఒక ప్రాంతానికే పరిమితం కాలేదండి ఇది దేశవ్యాప్తంగా అంటే ఆయన బ్రోచర్లో చూపించినట్టుగా తిరుపతి విజయవాడ గుంటూరు విశాఖపట్నం అనకాపల్లి సో మెనీ ప్లేసెస్ అదర్ స్టేట్స్ కూడా ఉన్నాయి సో ఈ ప్రాంతాల నుంచి అందరి నుంచి కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ ట్రస్ట్లో ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ సొసైటీలో చాలా చాలా బాధలు అనుభవిస్తున్నారు ప్రజలు వాళ్ళకి మనం ఎలా సహాయక సహకారాలు అందించగలం ఆయన మెయిన్ ఉద్దేశంతో ఆయన ఎవరిని పడితే వాళ్ళని వచ్చేస్తాం సేవ చేస్తామంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం లేదండి వాళ్ళ తాలూకా టాలెంటు వాళ్ళు ఎంతవరకు ఈ సంస్థకు ఉపయోగపడగలరు అన్నీ కూడా ఆయన అధ్యయనం చేసి ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఆయన వ్యక్తులను సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ వ్యక్తులైతే సమాజానికి ఉపయోగపడతారు ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు ఆ ఉద్దేశానికి చాలామంది ఇంప్రెస్ అయ్యి చాలామంది మహిళలు ఈరోజు పాల్గొన్నారు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు నిజంగా రాత్రంతా ప్రయాణం చేసి పగలంతా ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా మంచి నిర్ణయంతో వాళ్ళు ఈరోజు వెనక్కి వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా సేవా కార్యక్రమంలో బాగా ముందుకు తీసుకెళ్తామని చాలా ఎష్యూరెన్స్ ఇచ్చారు అందుకు ఈ సేవా ట్రస్ట్కి మా వ్యవస్థాపక అధ్యక్షులైన శ్రీపతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఇది ఓవరాల్గా నా పక్కన చూస్తూ ఉన్నారు శ్రీపతి సేవా ట్రస్ట్కి సంబంధించిన సభ్యులందరూ ఉన్నారు అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీపతి గారు కూడా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేవలం సేవా కార్యక్రమాలే కాదు ఇప్పుడు ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రూపు మాపేందుకు ఖచ్చితంగా మేమందరం సైనికుల్లా పోరాటం చేస్తామని చెప్పి శ్రీపతి సేవా ట్రస్ట్ సభ్యులందరూ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపికృష్ణ న్యూస్ 16 భద్రాచలం నుంచి